కారణంగా భక్తులకి వెంకటేశ్వర స్వామివారి దర్శన భాగ్యం లేక సుమారు 2 నెలలు ఈ రోజు చాలా బాధాకరమైన విషయం ఇది ఎప్పుడు దర్శన భాగ్యం కల్పించగలమో కూడా ఈ రోజు చెప్పే పరిస్థితుల్లో మేము లేము దాని మీద ఇప్పుడు అధికారులతో ఎందుకంటే లాక్ డౌన్ మళ్ళా 31వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేశారు ఆ తర్వాత లాక్ డౌన్ లిఫ్ట్ చేస్తారా ఎక్స్టెండ్ చేస్తారా అనేది మనకు పూర్తిగా అవగాహన రానిది మనం ఎప్పటి నుంచి దర్శనాలు చేయగలమో చెప్పే పరిస్థితులు అయితే లేము భక్తులు చాలా మంది దగ్గర నుంచి మనకి రకరకాల మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా కానివ్వండి ఫోన్ల ద్వారా కానివ్వండి భక్తులు చాలా విన్నపాలు చేస్తున్నారు త్వరగా దర్శనాలు కల్పించండి కొంతమంది అయితే సాంప్రదాయం ప్రకారం ఆచారం ప్రకారం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో ఎవ్రీ మంత్ దర్శనానికి వచ్చే ఇది ఉండేవాళ్ళు కూడా మా మీద బాగా త్వరగా ఇప్పుడు దీని సార్ అని మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ మన చేతిలో లేని పని ఆ స్వామివారే సంకల్పించాలి ఎప్పుడు దర్శన భాగం కల్పించాలి అనేది మాత్రమే సమాధానం చెప్తున్నాం కానీ భక్తులకి ఏదో ఒక విధంగా దర్శనాలు కల్పించకపోయినా స్వామివారి ప్రసాదాలైనా చేర్చే కార్యక్రమం చేద్దాం అట్లీస్ట్ దానికి కొంతమంది ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని ఈరోజు మా ఈఓ గారితో ఈఓ గారితో సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగింది ఎందుకంటే మనకు మామూలుగా ఈ ఉండి ఆదాయం అంటే ఆన్లైన్లో డబ్బులు పంపించే ఆదాయం ప్రతి నెల 2019 ఏప్రిల్ నెలలో 179 లక్షలు వచ్చింది 1.79 కోట్స్ అదే 1 కోటి డబ్బులు సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భక్తులకు దర్శనాలు ఆపేసిన మనకి 1.97 క్రోర్స్ వచ్చింది అదనంగా 18 లక్షలు వచ్చింది అంటే ఈ విధంగా స్వామివారికి వాళ్ళు సమర్పించాలన్న ముడుపుల విషయంలో భక్తులు ఏ విధంగా దర్శనాలు కల్పించలేకపోయినా కూడా ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా శ్రీవారి దర్శనానికి రాలేకపోయినా ప్రసాదాల ద్వారా వాళ్ళకు కొంచెం స్వామివారి ఆశీస్సులు అందే విధంగా ఏర్పాట్లు చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాన్ని ఏ విధంగా చేయాలి అనేది మామూలుగా అయితే మనకి భక్తులు సామాన్య భక్తులు నడిచి వచ్చిన వాళ్ళు కానివ్వండి ధర్మ దర్శనానికి వచ్చిన వాళ్ళు కానివ్వండి అందరికీ మనం ఈ మధ్య కాలంలోనే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఉచితంగా లడ్డు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టాం ఇప్పుడైతే ఆ పరిస్థితిలో మనం అందరికీ పంపించాలంటే చాలా కష్టమైంది కాబట్టి ఉచితంగా ఇచ్చేదాంతో పాటు ఎక్స్ట్రా లడ్డు కావాలన్న వాళ్ళకి మనం 50 రూపాయల లెక్కన లడ్డులు అమ్ముతున్నది గత మనం నిర్ణయం తీసుకున్న తర్వాత గత 4-5 నెలల నుంచి కూడా చేస్తున్నాం అవే లడ్డుల్ని రేటు తగ్గించేసి 25 రూపాయలకి భక్తులకి అందించే విధంగా ఎవరెవరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఏ విధంగా చేర్చాలనేది మనకి ప్రతి జిల్లాలో ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి కళ్యాణ మంటపాలు ఉన్నాయి వాటి ద్వారా చేర్చే ప్రయత్నం చేస్తాం అందులో ఈ డొనేషన్ ద్వారా ఈ కౌంటర్ ద్వారా ఎవరెవరు భక్తులైతే స్వామివారి ఉండికి వాళ్ళు సమర్పించుకుంటున్నారో ముడుపులు వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం కాకపోతే కొన్ని ఇందులో కొంతమంది దూరాన్ని ఉన్నారనుకోండి వాళ్ళ చేర్చే కార్యక్రమం చేయడం ఎందుకంటే స్పీడ్ పోస్ట్ లేదు ఇప్పుడు కొరియర్ సర్వీస్ లేవు సో ఎక్కడెక్కడ మా సెంటర్స్ ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళకి చేర్చే కార్యక్రమం లేకపోతే ఆ సెంటర్కి పంపిస్తాం వాళ్ళు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి కలెక్ట్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది ఏ విధంగా అయితే చేర్చగలవో మేము వీలైన కాడికి ప్రియారిటీ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ మీదుగా లడ్లు అందించే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం త్వరలోనే బహుశా 2-3 రోజుల్లోనే కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి ఈరోజు అధికారులతో చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీటీ కళ్యాణ మంటపాలు మన ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి సో అన్ని జిల్లా కేంద్రాల్లో కళ్యాణ మండపాల ద్వారా ఈ లడ్లు భక్తులకి అందే విధంగా కూడా ఇది కాక ఇంకా ఏమన్నా కొంతమంది భక్తులు ఈ కష్టకాలంలో కరోనా వ్యాధి నుంచి ప్రజల్ని ముక్తి కలిగించడం కోసం స్వామివారి ఆశీస్సులు ఇంకా ప్రజలకి అందించాలనుకుంటే వాళ్ళు స్పెషల్గా ఆర్డర్ చేస్తే కూడా డెలివరీ చేసే కార్యక్రమం కూడా అధికారులు ఏర్పాటు చేసే ఇది కూడా జరుగుతుంది